యు ఆర్ వన్ ఆఫ్ ద మోస్ట్ రొమాంటిక్ హ్యాండ్సమ్ హీరోస్ కాబట్టి అలా పెట్టారు. వెరీ మచ్ జస్టిఫైడ్. సో 17 సంవత్సరాలు మన్మధుడు టు మన్మధుడు టు, కానీ మీరు కెరియర్ మొదలు పెట్టి ఇప్పటికి ఐ డోంట్ వాంట్ టు డిస్కస్ దట్ ఇయర్స్ అండ్ ఆల్, బికాస్ మనం నో ప్రాబ్లం ప్రైమ్ 30s లో ఉన్నాం. మనం ప్రైమ్ 30 యా 30 ప్రైమ్ 30 లో ఉన్నాం. అబ్సల్యూట్లీ. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు స్టిల్ యు ఆర్ రెడీ ఎవ్రీ డే మేకప్ వేసుకోవడానికి, ఎంతసేపు పట్టినా సరే, ఈవెన్ టు యాక్చువల్లీ మోల్డ్ యువర్ సెల్ఫ్ ఫర్ ద క్యారెక్టర్, ఎంత టైం తీసుకున్నా సరే, అంత డెడికేషన్తోనూ మీరు కూర్చుని ఉన్నారు. సో ఈ జర్నీ ఆఫ్ నాగ్, ఇప్పుడు మీరు ఇలా బయటకు వచ్చి నాగ్ జర్నీని అలా చూసి నాకు చెప్పండి, హౌ డస్ ఇట్ ఫీల్? అయిపోయింది ఇప్పుడు, ఏం కనపడలేదు, కనపడుతుంది. అంటే ఆ ఫస్ట్ డే ఆఫ్ కెమెరా ఫేస్ చేసిన ఆ రోజుకి ఇప్పుడు మన్మధుడు టు ప్యాకప్ రోజుకి అలా మనం ఒక థ్రెడ్ వేసుకుంటే ఎలా ఉంది అది జర్నీ? జర్నీ ఈజ్ బ్యూటిఫుల్, జర్నీ చాలా బాగుంది, బట్ నాకు కొంచెం మెమరీస్ తక్కువ, మెమరీస్ నేను వదిలేస్తానండి. అదేంటి, నేను మీతో గుర్తుకొస్తున్న ప్రోగ్రామ్ చేద్దాం అనుకున్నాను, తర్వాత నాగేశ్వరరావు గారు మొత్తం ఒక్కొక్కటి నాకు బాగా బలే గుర్తుంటాయి అన్ని. అసలు నాకు కష్టం, నాకు చాలా మంది ఆర్టిస్టులు కలిపి గుర్తు చేస్తూ ఉంటారు ఆ సినిమాలు, ఓ ఆ సినిమాలో ఉన్నా. ఇప్పుడు నాకు ఫోటోలు చూపించింది ఏ సినిమా అంటే కూడా నేను గుర్తుపట్టలేదు, ప్రాబ్లం అది. అంటే హీరోయిన్ ని బట్టి మనం చెప్పొచ్చేమో ఇది ఆ సినిమా అని. ఆ సినిమాతో మూడు, ఆ హీరోయిన్తో మూడు సినిమాలు చేస్తే కష్టం మళ్ళీ. కరెక్టే అండి, మాకే కష్టం. ఇప్పుడు మీ ఫోటోలు విడిగా మీరు ఉండేవి ఏ సంవత్సరంవి అంటే కష్టం, బికాజ్ ఇప్పుడు ఉన్నట్టే మీరు అప్పుడు ఉన్నారు, అప్పుడు ఉన్నట్టు అంతకు ముందు ఉన్నారు, ఇప్పుడు ఉన్నట్టే 10 సంవత్సరాల తర్వాత కూడా మీరు ఉంటారు. సో ద ప్రాబ్లం ఇస్ మీరు ఇలా ఉండడం, ఇలా ఉండడం అది మాది కాదు మీది కాదు, మీరు ఇలా ఉండడమే ప్రాబ్లం. ఓకే, అలాగే మీరు రిలెవెంట్ గా ఉంటారు ఏ జనరేషన్ కి అప్పటికి తగ్గట్టుగానే అన్ని విషయాల మీద అవగాహన తీసుకొని అన్నిటి మీద మీరు యు ఆర్ లైక్ ఫుల్ ఆన్. Yes. How do you do it? Full on. I like relevance. I like to, అంటే ఇప్పుడు ఉండాలి. I have to be in the moment. Yeah. And I try to be in the moment. And నాకు ఒక ఇద్దరు ఫ్రెండ్స్ తప్పితే మిగతా వాళ్ళంతా నా ఏజ్ 30. అవునా? ఓకే. ఒక ఇద్దరు ఫ్రెండ్స్ తప్పితే వాళ్ళు కొంచెం ఓల్డ్, మిగతా వాళ్ళందరూ నా ఏజ్. So I like to be relevant. ఇక్కడే. సో అది సోషల్ మీడియా కానివ్వండి, లేదంటే మీరు ఫోన్లో వాడేటువంటి డిఫరెంట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ యాప్స్ కానివ్వండి, అన్నిటి మీద మీరు ఎప్పటికప్పుడు చిన్న రీసెర్చ్ చేస్తూ ఉంటారా? తప్పకుండా చేస్తాం. టెక్నాలజీ అంటే బాగా ఇష్టము. ఓకే. సో టెక్నికల్గా న్యూ ఏంటి, న్యూ ఇన్వెన్షన్స్ ఏమొస్తున్నాయి, న్యూ ఫోన్లో స్మార్ట్ ఫోన్లో రోజు ఏమొస్తున్నాయి, వాడినా వాడకపోయినా ఒకసారైనా చూస్తా. ఓకే, నాకు ఏమైనా ఒక మంచి యాప్ చెప్పరా? మధ్యన వచ్చింది కదా డైట్ విషయంలో, ఫేస్ ముసలి ఫేస్ యాప్ కదా, అందులో మన ఇద్దరిది మారట్లేదు అసలు. మంది అసలు మారట్లేదు, మీరు కూడా మారట్లేదు అసలు. నేను ట్రై అటెల్పోయా, నేను ట్రై చేసి చూశాను, ఇంకా అది నాకు యా యాస్ యు సెడ్ 16 ఏళ్ళు వెనకది ఫోటో చూపిస్తుంది. అవును, మీకు అలాగే అయింది? నాకు అలాగే చూపించింది. ఏంటో, అందరికి ఇలా ముడతలు వచ్చేసి గడ్డాలన్నీ పెట్టేశారు కానీ మీకు కూడా రాదు అది. రైట్. సో యాప్ మనకి పనికిరాదు. వేరే ఏదైనా యాప్ లైక్ క్యాలరీస్ డైట్? క్యాలరీస్ అది నేను చూడండి అసలు, అందరూ అవునా అసలు చూడు. ఓకే, అవసరం లేదు క్యాలరీస్. ఐ థింక్ దోస్ యాప్స్ అన్ని లేజీ పీపుల్కి. ఓకే, ఏదో క్యాలరీస్ చూసి లెక్కేసి ఇంత తిందాము ఇంత చేద్దాము అనేది, ఐ థింక్ బాడీ టెల్స్ యూ ఎంత తినాలి ఎంత తినకూడదు. కాన్షియస్ ఈటింగ్, కాన్షియస్ ఈటింగ్ ఉంటే చాలు. రైట్. సో ఆ క్యాలరీ యాప్, ఫిట్నెస్ యాప్ ఈ రెండు మాత్రం నా దగ్గర ఉండవు. ఆ చేతికి కట్టేసుకొని అసలు లేవు నా దగ్గర, వాచ్ కూడా వేసుకోను నేను. ఓకే, సో అది ఉండదు. అండ్ నదర్ యాప్ విచ్ ఐ హ్యావ్ ఇస్ రిమైండర్ యాప్ మాత్రం బాగా వాడతాను. ఓకే, ఏం రిమైండ్ చేయాలి మీకు? ఎనీథింగ్. ఇప్పుడు ఓకే, సుమాతో ఇంటర్వ్యూ. ఓకే, ఆ యాప్లో నా పేరు కూడా ఫీడ్ చేశారా? ఫీడ్ చేశారు. ఓకే, మేక్ ష్యూర్. ఓకే, అట్లా. అండ్ అలాగే ట్విట్టరు, ట్విట్టరు జనరలీ పెద్ద నేను పొలిటికల్ ఇష్యూస్కి ఆటకి ఏదో ఐ డోంట్ లైక్ టు ప్రీచ్ ఆల్సో చేయను. నేను జనరల్గా ఎక్కువ వాడేది నా ఫిల్మ్ న్యూస్, నా ప్రొఫెషన్కి సంబంధించింది ట్విట్టర్ వాడతాను. అది మీకు ఇలా అనిపించగానే ఇన్స్టెంట్గా తీసి టకటకటక కొట్టేస్తారా? ఫిల్మ్ గురించి పెట్టాలి చెప్పాలి అంటే అక్కడికక్కడ. ఓకే ఓకే.